Hi, hello, namaste, good morning, good afternoon, and good evening, my dear mamas and mommies. Welcome to Tellarindoi Mama. Well, mamas and mommies, ఏం చేస్తున్నారు అందరూ? బాగున్నారా? యా ఏంట్రా ఫుల్ జోష్తో ఉన్నాం అనుకుంటున్నారు. ఎస్, ఎంత మంచి డే అండి ఈరోజు, ఎంత బ్యూటిఫుల్ డే. సో దానికి కారణం ఏమిటి అంటే, మార్నింగ్ లేచినప్పటి నుండి ఇప్పటివరకు నవ్వుతూనే ఉన్నాను. నా డే చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇక మార్నింగ్ నుండి అన్ని పనులు అనుకున్నట్టు జరుగుతున్నాయి. ఏంటో ఈరోజు నేను రాశి ఫలాలు కూడా ఏం చూడలేదు, బట్ ఏదో మొత్తానికైతే ఏదో ఒక అందాల రాశి పనులని వేసి పెట్టాడు. ఓకే, ముందుగా మా నాన్నగారికి వ్యవసాయ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయ రైతులందరికీ హృదయపూర్వకంగా ప్రపంచ వ్యవసాయ దినోత్సవ శుభాకాంక్షలు. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ను సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్ఫూర్తి రైతన్న. సో అలాంటి రైతన్నలందరికీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ప్రపంచ వ్యవసాయ దినోత్సవ శుభాకాంక్ష. బట్ ఈరోజు మనం ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటున్నామంటే, ఇంత ఆరోగ్యంగా ఉంటున్నామంటే కారణం ఎవరండి? డాక్టర్లు. సో ఈరోజు అంతర్జాతీయ డాక్టర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. మనుషులందరూ పుడతారు, కానీ కొందరే అందరి కోసం పుడతారు. హ్యాపీ డాక్టర్స్ డే. ఈ దేశానికి ఓకే ఇద్దరూ ఆరోగ్యాన్ని అందించేవాళ్ళే. రైతులు కష్టపడి మనకు భోజనం పెట్టేవాళ్ళే, అలాగే డాక్టర్ కూడా చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడేవాళ్ళే. అందుకోసం ఈరోజు చాలా మంచి రోజు. ఓకే, సో అలాగే మీకు బాగా నచ్చినటువంటి ఫ్యామిలీ డాక్టర్ ఎవరు? అలాగే ఒకవేళ మీరు వ్యవసాయం చేయాలనుకుంటే ఏ పంట పండిస్తారు? రెండే రెండు టాపిక్స్, బ్యూటిఫుల్ టాపిక్స్. ఈ టాపిక్స్ తోటి నిజంగా మీ వ్యక్తిత్వం నాకు తెలుసుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. ఒకవేళ మీరు పంట పండించాలనుకుంటే ఏం పంట పండిస్తారు? అది మాత్రం వద్దు. అలాగే మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరు? 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఒక అమ్మాయిని ఒక డాక్టర్ లవ్ చేస్తున్నాడు, ఒక ఇంజనీర్ లవ్ చేస్తున్నాడు అన్నమాట. అయితే ఈ అమ్మాయి ఎవరిని లవ్ చేయాలో అమ్మాయి డిసైడ్ కాలేకపోతుంది. ఎవరిని లవ్ చేయాలి? డాక్టర్ చూస్తే ఎర్రగా బుర్రగా చాలా బాగున్నాడు. ఎవ్రీడే డాక్టర్ మార్నింగ్ వస్తాడు, వచ్చేసి హాయ్ గుడ్ మార్నింగ్, ఎంత బాగున్నావు ఈరోజు. నేను చెప్పలే, నువ్వు క్యారెట్ జ్యూస్ తాగమని చెప్పాను ప్రతిరోజు. నువ్వు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఈరోజు ఇంత అందంగా ఉన్నావు. అలాగే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం చేయాలి. ఓకే, అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, వాక్ చేయాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి మార్నింగ్, ఏ న్యూట్రియంట్స్, బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, లంచ్ తీసుకోవాలి, డిన్నర్ తీసుకోవాలి. ఓకే, అలా బాగా కేర్ తీసుకుంటూ ఉన్నాడు. ఈ అమ్మాయి డాక్టర్కి ఇంప్రెస్ అయిపోతూ ఉంది డే బై డే. మెల్లగా మనోడు ఎంటర్ అయ్యాడు. మనోడు అంటే ఇంజనీర్. ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇన్ని తెలివితేటలు ఎట్లా ఉంటాయో అర్థం కాదు. దొంగలు అసలు. వాళ్ళు ఎంటర్ అయ్యే వరకు ఒక్కదరిగా ఉంటుంది, ఎంటర్ అయిన తర్వాత కథ మామూలుగా ఉంటుంది. మనోడు ఏం చేస్తున్నాడు ఇంజనీరింగ్? ఏ వాట్సాప్ బేబీ, ఏం చేస్తున్నావు, బాగున్నావా? ఓకే, ఈ బ్రేక్ఫాస్ట్లు అవి ఇవి ఏముండవు, బ్రంచ్కి వెళ్దామా డైరెక్ట్ అంటాడు. ఓకే, ఈ డాక్టర్ రూము ఇంకా మనోడికి అన్ని రకరకాల గ్యాడ్జెట్స్, రకరకాల అవి ఇవి అన్ని, లేటెస్ట్ కంప్యూటరు, ఈ ఐప్యాడ్ తీసుకో, యాపిల్ కంప్యూటర్ తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో అని మనోడు మొత్తం రకరకాల గ్యాడ్జెట్స్ ఇస్తూ ఉన్నాడనమాట. డిఫరెంట్ డిఫరెంట్ మెసేజ్లు చేయడము అలా. ఈ అమ్మాయి ఇంజనీరింగ్ కూడా మెల్లగా అట్రాక్ట్ అవుతుంది. బట్ ఏదైనా డాక్టర్కి మెల్లగా ఇంప్రెస్ అయిపోతుంటే ఇక ఈ ఇంజనీర్ అయినా చూశాడు. వీళ్ళు మామూలుగా ఉండదండి ఇంజనీరింగ్ ప్లాను. ఎందుకంటే మన చాప కింద నీళ్ళు వచ్చేంతవరకు కూడా తెలియదు, ఇదంతా ఇంజనీరింగ్ ప్లానా అని చెప్పి.
మెల్లగా మనోడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆహా, కథ ఇట్లుందా? డాక్టర్కి బాగా అట్రాక్ట్ అవుతున్నావా అని చెప్పేసి మెల్లగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి గుడ్ మార్నింగ్ అదే చెప్పి ఒక చిన్న యాపిల్ ఇస్తి బయటకు వస్తున్నాడట ప్రతిరోజు. ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు, ఏంటి వీడు రోజు వస్తున్నాడు యాపిల్ ఇస్తున్నాడు, రోజు ఇస్తున్నాడు యాపిల్ ఇస్తున్నాడు అనే విషయం ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి పాపం ఆ డాక్టర్ని కాదనుకొని ఇంజనీరింగ్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. డాక్టరు గత 15 సంవత్సరాల నుంచి అలా ఆలోచిస్తూ బీపీ తెచ్చుకొని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు. ఈ ఇంజనీర్ పిల్లోడు ఎలా పటాయి చేశాడు ఆ అమ్మాయి? ఇంతకీ ఆ అమ్మాయి డాక్టర్ని కాకుండా ఇంజనీర్ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకుంది? అసలు ఇంజనీర్ ఆయన ఏం మత్తేసాడు? చెప్పే ప్రయత్నం చేద్దాం, సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి బస్సులో కూడా ఒక డాక్టర్ ఉంటాడండి, ప్రతి బస్సులో కూడా ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ ఎవరో తెలుసా మీకు? అది కూడా 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఒక ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ ఆవిడతోటి బాగా గొడవ, ఊకే ప్రతిరోజు ఆమె ఏదో అంటుంది, ఈయన ఏదో అంటాడు, ఆమె ఏదో అంటుంది, ఈయన గొడవ పెట్టుకున్నారు. ప్రతిరోజు ఆఫీస్ నుండి రాగానే ఇక స్టార్ట్ అయిపోద్ది అనమాట లొల్లి. ఒకరోజు ఆమె అనుకోకుండా కొంచెం ఫీవర్ వచ్చినట్టుంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆమె డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా రకరకాలుగా మాట్లాడుతూనే ఉంది. డాక్టర్ గారు మెల్లగా థర్మామీటర్ పెట్టారనమాట నోట్లో. అమ్మా ఒక నిమిషం నోరు తెరవండి అని చెప్పేసి నోట్లో థర్మామీటర్ పెట్టారు. ఓ 10 నిమిషాల వరకు చాలా సైలెంట్గా ఉందన్నమాట. మనోడికి అర్థం కాలే ఏంటి అని. మెల్లగా ఫీజు కట్టాడు, ట్యాబ్లెట్ రాసిచ్చారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన మళ్ళీ రిటర్న్ వచ్చాడనమాట. డాక్టర్ సార్, డాక్టర్ సార్, ఇప్పుడు మీరు నోట్లో పెట్టింది ఏంటి సార్? థర్మామీటర్ అయ్యా? అవునా, అది ఎంతసేపు నోట్లో పెడితే అంతసేపు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారా సార్? మరి నాకు ఇయ్యొచ్చుగా సార్, నేను రోజు మా ఆవిడ నోట్లో పెడతావు 2 గంటలసేపు. అలాగే ఇటనే ఒక హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతుంది. ఈ నర్సు ఒక 2 దండలు తీసుకొచ్చిందనమాట. పేషెంటు కళ్ళు అటు ఇటు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే సడన్గా 2 దండలు వచ్చాయన్నమాట. మెల్లగా ఈ పేషెంట్కి ఏం అర్థం కాలే, వామ్మో ఏంది ఇది అంత గిట్లుంది, ఈ 2 దండలు తీసుకొచ్చారు ఎందుకు అని మెల్లగా, సిస్టర్, సిస్టర్. ఏంటయ్యా? అది ఏం లేదు సిస్టర్, ఇప్పుడు ఈ దండలు ఎందుకు తెచ్చారు సిస్టర్? అవన్నీ చెప్పావు నువ్వు, ముందు ఆపరేషన్ చేసుకో. లేదు 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 లేదు, ఫస్ట్ నువ్వు చెప్పిన తర్వాతనే ఆపరేషన్ చేసుకో. ఏం లేదయ్యా, ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్కు, లేకుంటే నీకేస్తావు అన్నది. వామ్మో, అది మనోడు పరుగు మీద పరుగు తీసి వెళ్ళిపోయాడనమాట. ఓకే, అలాగే ఒక పేషెంటు బస్సులో వెళ్తున్నాడు. ఒక ఆయన బస్సులో వెళ్తున్నాడు, వెళ్తున్నప్పుడు ఆయనకు సడన్గా కడుపు నొప్పి వచ్చేసింది. కండక్టర్ సార్, కండక్టర్ సార్, నేను భరించలేకపోతున్నాను సార్. వామ్మో, ఏంటి సార్ ఈ కడుపు నొప్పి? నా వల్ల కావట్లేదు సార్, నన్ను కాపాడండి సార్, ఎవరన్నా ఎవరు కాపాడండి సార్, ప్లీజ్ సార్ అనగానే పక్కన ఒక ఆయన డాక్టర్, ఏమయ్యా ఏమైంది, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు సార్, ఒకటే కడుపులో బాధగా ఉంది సార్, నొప్పి సార్, భరించలేకపోతున్నాను సార్ అనగానే, వాటర్ ఉన్నాయా నీ దగ్గర? ఆ వాటర్ బాటిల్ ఉన్నాయి సార్. సరే ఇగో ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పేసి టక్కున నోట్లో ఒకటి వేసాడనమాట. వేసి అబ్బా ట్యాబ్లెట్ వేసుకున్నా సార్. అదేంటి సార్, ట్యాబ్లెట్ వేసుకున్న 2 నిమిషాలకి మొత్తం తక్కువైపోయింది. ఆయన ఉండవద్దు కాక బస్సు దిగిన తర్వాత అంటున్నాను, డాక్టర్ సార్, డాక్టర్ సార్, ప్లీజ్ సార్ చెప్పండి సార్, ఇంతకీ ఏం సార్ మీరు అట్లే అట్లేగానే ఇమీడియట్గా తగ్గిపోయింది ఎలా సార్? అంటే ఏం లేదయ్యా, నీ బాధ భరించలేక నా పాయింట్ గుండె ఒకటి వీకి నీ నోట్లో వేసాను. అవునా, నేను ట్యాబ్లెట్ నోట్లో వేసుకుంది నీ పాయింట్ గుండె, అందుకోసమే అర్థమైపోయింది సార్, కార్డియాలజిస్టును గుండెలు తీసిన బంట్ అంటారని.
ఇక ఒక ఆయన ఒక ఊరు ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత పాపం ఊరు వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు కదా, సార్ నమస్తే. నమస్తే, ఎట్లా ఉన్నారు సార్? బాగానే ఉన్నాను. ఏం లేదు సార్, ఏం చేయాలో అర్థమవుతలేదు సార్. ఒకటే ఒళ్ళంతా నొప్పులు, కడుపులో నొప్పి లేస్తుంది సార్ అనగానే ఏ పని లేస్తుంది. అదే సార్, పదిహేను రోజులు అవుతుంది సార్, ఒకటే దిమాగరవ్ అయిపోతుంది సార్. కూర్చోండి. కూర్చున్న తర్వాత మందవుతారా మీరు? అరే ఎందుకు తాగాను సార్, తెప్పియండి ఒక ఆర్డర్ అర్జెంట్ అన్నాడు. అరే నువ్వు మందు తాగుతా అని నేను అడిగింది నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి, మందు నీకు తాపించడానికి కాదు. ఏం మాట్లాడుతున్నారు? సరే సిగరెట్లు ఏమన్నా తాగుతావా? ఎందుకు తాగండి సార్, చిన్న గోల్డ్ ఫ్లాగ్ తెప్పియండి ఒకటి. అరే అట్లా కాదు, అట్లా కాదు. ఎక్కడ దొరికావా నువ్వు, నాకు అసలు అర్థం కాదు. సరే ఈ నా వెనకంతా ఊకే గోకుడు పెడుతుంది సార్, ఈ వీపు అంతా గోకుడు పెడుతుంది బాగా. ఓహో, మీ వీపు వెనక ప్రాంతం అంతా దురదగా ఉందా? సరే ఏం వరిగాకు, నేను అయింట్మెంట్ రాస్తా. ఓ అయింట్మెంట్ రాస్తారా, అయితే రాయండి సార్ అని చెప్పేసి ఆయన షర్టీ పేసాడట. అరే 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 అరే, నేను ఆయింట్మెంట్ రాస్తా అన్నది నువ్వు షర్టి పంగనే నీ వీపుకి ఇంకెక్కడో రాస్తా అని కాదురా, పేపర్ మీద ఆయింట్మెంట్ రాస్తా, వెళ్ళి తెచ్చుకోరా. ఎక్కడి నుండి వస్తారండి వెళ్ళి? ఇన్ని రకాల సమస్యలు ఏంటండి, నాకు అసలు అర్థం కాదు. సరే వాడు పోయిండు. సరే నీకు ఒక నాలుగు నేను మందులు రాసిస్తున్నా, వెళ్ళి ఈ చిట్టి మెడికల్ షాప్లో చూపించుకొని తెచ్చుకో అని చెప్పేసి పోయిండు. పోతే వాడు, ఏం సార్, ఇగో ఈ పక్కనున్న డాక్టర్ ఉన్నాడు కదా, మహేష్ డాక్టర్ అనే డాక్టర్ గోళీలు రాసిండు, ఈ మీ షాప్లో దొరుకుతాయా? మా షాప్లో మూడే దొరుకుతాయండి. మూడే దొరుకుతాయా? అయ్యో మరి ఇంకా రెండు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఇంకో షాప్కి వెళ్ళాడు. ఇంకో షాప్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ సారు ఐదు రాసిండమ్మా, మూడు రకాల గోళీలు దొరికినాయి, ఇంకా రెండు దొరకలేదు, ఈ రెండు మీ దాంట్లో దొరుకుతాయి అంటే, లేదంటే ఒకటే దొరుకుతుంది మా దాంట్లో. ఒకటే దొరుకుతుందా? ఇంకొకటి దొరుకుతలేదు అసలే. తిరిగాడు 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 తిరిగాడు, సికింద్రాబాద్ మొత్తం తిరిగాడు, హైదరాబాద్ మొత్తం తిరిగాడు, ఎక్కడ దొరకలేదు. ఎట్లా ఏంది అని చెప్పేసి మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళి, ఏ డాక్టర్ సాబ్, మీరు ఐదు రకాల గోళీలు రాసారు కదా, ఈ నాలుగే దొరుకుతున్నాయి, ఈ లాస్ట్ దొరుకుతలేదు డాక్టర్. అరే నేను లాస్ట్కు రాసింది అది టాబ్లెట్ కాదురా, నా సంతకం అది. ఇలాగే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేషెంట్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక ఆవిడ, డాక్టర్ గారు నాకు కాస్త నడుము నొప్పిగా ఉందండి. నడుము నొప్పా? పడుకోండి. పడుకోవాలా? డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు? కాదమ్మా, ఇక్కడ టేబుల్ ఉందమ్మా, పడుకోండమ్మా టేబుల్ మీద. నన్ను ఒర్రియకండి దయచేసి. పొద్దున్నే ఎక్కంచెలు దొరికారు మావా మహేష్ డాక్టర్ దగ్గరికి, గింత మంది వచ్చి గింత దిమాగ్ ఖరాబ్ చేస్తే ఎట్లా? నేనేమన్నా టేబుల్ మీద పడుకో అని చెప్పేసి అన్నా. కానీ డాక్టర్ గారు మీరు ఏమనుకోనంటే ఒక విషయం. ఏంటండి ప్రాబ్లం ఏంటి? మా ఆయన్ని పిలవండి. మీ ఆయన్న? మీ ఆయన్ని ఎందుకు పిలవాలమ్మా, నాకు అర్థం కాదు. టేబుల్ మీద పడుకుండమ్మా, మీకు ఎక్కడ పెయిన్ ఉందో చూస్తాను నేను. లేదు డాక్టర్ గారు, మీరు తప్పుగా అనుకోవద్దు, నా వల్ల కావడం లేదు. అరే ఏమైంది, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? లేదండి, మా ఆయనను ఒక్కసారి రమ్మనండి లోపలికి. ఎందుకు రమ్మనాలమ్మా, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. అంటే నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేదు కాదు డాక్టర్, మా ఆయన మీద నమ్మకం లేదు. ఎందుకు మీ ఆయన మీద ఎందుకు నమ్మకం లేదు? అలా రిసెప్షన్లో ఆ నర్సు కూర్చుంది కదా, నర్సుతో మాట్లాడుతాడు వాడు, లోపలికి రమ్మనండి తొందరగా. అలాగే బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి మా దగ్గర. బాక్సింగ్ పోటీల్లో ఇద్దరు పోరాహోరిగా కొడుతూ ఉన్నారనమాట. వాడు వీని కొడుతున్నాడు, వీడు వాడిని కొడుతున్నాడు. సడన్గా ఒక ఆయన వచ్చేసి, ఏయ్ ఏసై ఏసై ఏసై,
వాణ్ణి గుద్దుతే వాణ్ణి 32 పళ్ళు రాలిపోవాలి మొత్తం. కొట్రా కొట్టు, తొందరగా కొట్టు, మైండ్ ఖరాబ్ అయిపోతుంది. అరే ఏం ఆడుతున్నవరా నువ్వు గేమ్, తొందరగా కొట్టు వాణ్ణి, ఈ కమాన్ కొట్టు అనగానే ఇవనికి ఏం అర్థమవుతుంది, అసలు వీడు ఎవడు, వీడు ఎందుకు కొట్టమంటున్నాడు, ఎందుకు కొట్టమంటున్నాడు అని చెప్పేసి డౌట్ వచ్చేసి ఒక ఆయన అడిగాడట, ఏమండి వాళ్ళు బాక్సింగ్ చేసుకుంటున్నారు కదా అక్కడ, నువ్వు వెళ్ళేసి ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తినే కొట్టు 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 అంటున్నావు, ఎందుకు కొట్టాలండి వాడిని, ఎందుకు కొట్టాలంటే, వాడిని ఎందుకు కొట్టాలంటే, వాడు మా కాలనీలో ఉంటాడు సార్, నేను ఆ ఏరియా డెంటిస్ట్ను అన్నాడు. కొందరు కొందరు డాక్టర్లు గవర్నమెంట్కు పన్నులు కట్టకుండా పబ్లిక్ మాత్రం పన్నులు కట్టారు. ఇంకా బోల్డ్ ఎన్ని కబుర్లు చెప్పుకుందాం మరి కాసేపట్లో. అండ్ ఈరోజు మరొకసారి డాక్టర్స్ అందరికీ కూడా డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రైతులందరికీ రైతుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. ఓకే, ఎక్కడుంది ఇది, ఎక్కడుంది, ఏమైపోయింది, పవన్ రియార్ ఎక్కడ పోయింది, ఏంటిది, ఉండండి ఒక నిమిషం, పాయింట్లో చూస్తా, పాయింట్లో లేదు, షెడ్యూల్లో లేదు, ఎక్కడ పోయింది అసలు ఇది. సర్లే, అది ఎక్కడ పోయిందో ఏంటో నాకు అర్థమైపోయింది, మీకేమన్నా తెలిస్తే నాకు రిటర్న్ పంపరా ప్లీజ్. కొంచెం ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. అలాగే డాక్టర్స్ డే సందర్భంగా వైద్యుల సేవలను కొనయాడినటువంటి ప్రధాని మోదీ కారణంగా చాలామంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి అన్నారు. 130 కోట్ల మంది ప్రజల తరపున డాక్టర్లకు కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో డాక్టర్లు ముందున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అలాగే ఎన్నో లక్షల ప్రాణాలను కాపాడారని చెప్పేసి వైద్య రంగానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. వండర్ఫుల్. ఇలాంటి సందర్భాల్లో నిజంగా ఎంతమంది ఇంత అండగా నిలిచి డాక్టర్లు ఎంత సహాయపడ్డారండి, వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. మరి డాక్టర్ మామా మహేష్ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు? నేను డాక్టర్ని ఈరోజు, రేడియో జాకీ కాదు. వచ్చేయండి. నమస్తే అండి. నమస్తేమ్మా, ఎవరమ్మా మాట్లాడేది? నా పేరు సుధారాణి అండి. డాక్టర్ గారు, నాకు ఒంట్లో బాగాలేదు, మీ దగ్గర చూపించుకుందామని వచ్చాను. డాక్టర్ గారు మీరు చాలా పెద్ద మంచి డాక్టర్ అని తెలిసింది, అందుకే వచ్చాను డాక్టర్ గారు. ఓకే, మొత్తానికి నా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చారు అంతే కదమ్మా? అవును డాక్టర్ గారు, డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వస్తాం, ట్రీట్మెంట్ కోసమే కదా వస్తాం కదా డాక్టర్ గారు. ఓకే ఓకే, బాగుందమ్మా, కూర్చోండి అమ్మా, కూర్చోండి. కూర్చున్నాను డాక్టర్, చెప్పండి. కూర్చున్నారా, ఏంటమ్మా మీ సమస్య ఏంటి? నాకు తల తిరిగేస్తుంది డాక్టర్ గారు, అలాగ మంచం మీద పడుకుంటానా ఇలా తిరిగేస్తుంటది, అలాగ అలాగ ఏమైపోతుందో నాకే తెలీదు. కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, ఏం చెయ్యాలి? అందుకే మీ దగ్గరికి వస్తే మంచి మందులు ఇస్తారని తెలిసింది. ఓకే, ఇప్పుడు ఈ కాళ్ళు గుంజుతున్నాయి, తల తిరుగుతుంది అని చెప్పేసి అన్నారు, ఎంత ఫాస్ట్గా తిరుగుతుందమ్మా తల? అలా ఫాస్ట్గా ఫ్యాన్ కన్నా స్పీడ్గా తిరుగుతుంది డాక్టర్ గారు, మంచం మీద పడుకుంటే చుట్టూ తిరిగిస్తుంది డాక్టర్ గారు. ఇంకా మీరేమి ట్రై చేయాల్సిన అవసరం లేదమ్మా, ఫ్యాన్ వేయాల్సిన అవసరం లేదు ఇంట్లో. అదే కదా డాక్టర్ గారు, ఫ్యాన్ వేసుకున్నా ఫ్యాన్ వేసుకోకుండా అలా తిరుగుతుంది డాక్టర్ గారు, మంచం చుట్టూ తిరుగుతున్నాను నేను కూడా. మీరు కూడా మంచం చుట్టూ తిరుగుతున్నారా? ఓకే, ఏం లేదమ్మా, తప్పదు కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు అన్నప్పుడు అబ్బాయిలు అన్నప్పుడు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటారు, కొందరు మంచం చుట్టూ తిరుగుతుంటారు, ఏ ప్రాబ్లం లేదమ్మా. డాక్టర్ గారు నా డైట్ చెప్తాను. తప్పకుండా అండి, తప్పకుండా, ఏం లేదమ్మా, మీరు ఈ స్ట్రెస్ ఒకటి తక్కువ చేసుకోవాలి. స్ట్రెస్ తక్కువ చేయాలనుకుంటే మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళేసి లేకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని ఒకటి ఉంటుందమ్మా, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, మార్నింగ్ ఒక 2 గంటలు, మార్నింగ్ ఒక 2 గంటలు, మధ్యాహ్నం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు, ఇవి కేటాయిస్తే. ఏందమ్మా, ప్లే స్టోర్లో తిరగమంటారా? అది తిరగడానికే ప్లే స్టోర్ ఉందమ్మా, ప్లే స్టోర్లో మీరు తిరగండి, ఏం కాదు, మంచం చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ప్లే స్టోర్ తిరిగితే తప్పే ఉందమ్మా.
అదే కదా డాక్టర్ గారు, మంచం చుట్టూ తిరుగుతుంటే కూడా నాకు కళ్ళు తిరగడం తగ్గట్లేదు డాక్టర్ గారు. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. బాగుంది. ఒకవేళ ఏదైనా పంట పండించాలనుకుంటే ఏం పంట పండిస్తారమ్మా మీరు? వరి పంట పండిస్తాను అని నాకు ఇష్టం మామ. నాకు తోటలన్నా భలే ఇష్టం. మంచి తోట అంటే ఇష్టం? ఏ తోట అంటే ఇష్టము? మామిడి తోట అంటే చాలా చాలా ఇష్టం మామ. మామిడి తోట, ఫ్రూట్స్ తోటలు ఏదైనా ఇష్టమే మామ. ఫ్రూట్స్ పండించుకోవాలని. ఇంతమంది డాక్టర్లు మనకు సేవ చేస్తున్నారు కదా, ఆ సేవ చేసిన వాళ్ళకి మీరు ఒకసారి ధన్యవాదాలు చెప్పండి. డాక్టర్లందరికి, డాక్టర్ల గురించి మాట్లాడండి. తప్పకుండా డాక్టర్స్ అందరికి ధన్యవాదాలు. మరి మరి వాళ్ళకి కృతజ్ఞతలతో ఉండాలి మామ. మనం తప్పకుండా, మనం ఇలాగ ఉన్నాం అంటే డాక్టర్లు మనకి చేస్తున్న సేవ, నర్సులు చేస్తున్న సేవ మనకి చాలా చాలా గొప్పది. ప్రాణాలు పోతున్నాయి అన్న ప్రాణాలను కూడా నిలబెడుతున్నారంటే దేవుడితో సమానం. మనకి చాలా మందిని అలాంటి డాక్టర్లను చూశాను, చాలా చక్కగా చాలా వాళ్ళని చూస్తేనే చాలు మనకి ఉన్న జబ్బులన్నీ పోతాయేమో అనిపిస్తుంది. అంత చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చి నేను చాలా సార్లు మా వారికి, అలాగే హైదరాబాద్ లోనే డాక్టర్ గారు చాలా బాగా హెల్త్ పరంగా ఆయన చాలా హెల్ప్ చేశారు. చాలా ఆపరేషన్స్ అవి చేసి సక్సెస్ఫుల్ గా మమ్మల్ని చాలా సార్లు సేవ్ చేశారు ఆ డాక్టర్ గారికి. అందరికి, అందరు డాక్టర్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధా గారు. సో అలాగే మనకు ఒక ఇంపార్టెంట్ కాల్ ఒకటి వచ్చేస్తుంది ఇప్పుడు. వామో, నన్ను డాక్టర్ కూడా కాల్ చేయనియట్లేదు మన వాళ్ళు. ఒక్కసారి గ్యాప్ ఇచ్చేస్తే కథ, కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి. Namaskar. Let us unitedly work to stop further spread of COVID-19 in our country. For the next few days, step out of your house only if it is absolutely necessary and stay away from crowds. You must remember 3 things. Wear your mask properly, wash your hands frequently, and maintain a distance of 2 meters from others. And yes, do not forget to take your vaccine on your turn. For more information, call 1075 or visit www.mohfw.gov.in. Hello. Hello. Good evening, Dr. Garu. గుడ్ ఈవినింగ్ అండి. యా, నా పేరు మహేష్ అండి, రేడియో జోకి మహేష్. నేను తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే ఒక రేడియో నుండి కాల్ చేస్తున్నాను సార్ మీకు. నమస్తే అండి. యా నమస్తే సార్. ఇది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఏంటంటే సార్, ఇది ఒక 98 దేశాల్లోకి టెలికాస్ట్ అవుతుంది ఇప్పుడు మనం మీరు మాట్లాడే మాట. చాలా వరకు యుఎస్లో కొన్ని వేల మంది వింటున్నారు, అండ్ యూకే మిగతా ప్లేస్లో కూడా. ముందుగా మా రేడియో తరఫున డాక్టర్ హర్షవర్ధన్ గారికి హృదయపూర్వకంగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్, ఈరోజు ప్రత్యేకంగా మీతో మాట్లాడము, అండ్ అలాగే ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో ఉండేసి మా రేడియో కోసం ఒక్క 5 మినిట్స్ సమయం కేటాయిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి, నాకు సంతోషంగా. డాక్టర్ గారు మాట్లాడొచ్చా ఒక 5 మినిట్స్ మీతోటి? షూర్ అండి. వండర్ఫుల్ సార్. సో అంతా ఇప్పుడు ఈ ఫస్ట్ వేరియంట్, సెకండ్ పాండమిక్ సిచ్యుయేషన్స్ అంతా వెళ్ళిపోయినట్టే సార్? థర్డ్ ఏమైనా భయపెట్టేస్తుందా? థర్డ్ సెకండ్ వేవ్ లాగైతే ఉండదండి. ఓకే. సో బట్ స్టిల్ మళ్ళీ లాక్డౌన్ తీసేసాక ద వైరస్ ట్రాన్స్మిషన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఓకే. అండ్ ససెప్టబుల్ పాపులేషన్ డెఫినెట్ గా ఇన్ఫెక్ట్ అవుతారు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఇంత సివియర్ గా అయితే రాదు. బికాస్ ఆల్రెడీ మెజారిటీ పాపులేషన్ గాట్ ఇన్ఫెక్టెడ్, వాళ్ళకి నాచురల్ ఇమ్యూనిటీ ఉంటుంది, ప్లస్ ఇమ్యూనైజేషన్ కూడా పెరిగిపోయింది. ఓకే. సో ఓన్లీ పాసిబిలిటీ ఈజ్ అ న్యూ స్ట్రెయిన్ వేరియంట్ దట్ హ్యాస్ మన వ్యాక్సిన్ కి ఇన్ఎఫెక్టివ్ గా ఉన్న స్ట్రెయిన్ ఏమైనా వస్తే తప్ప మనకి థర్డ్ వేవ్ అనేది ఇట్ విల్ నాట్ బి సచ్ ఎ ప్రాబ్లం. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో కానీ ఇంకా మిగతా దేశాల్లో కానీ చాలా మంది వాళ్ళ పేరెంట్స్ అందరు ఇక్కడ ఉంటారు, దీని గురించి వాళ్ళకు ఐడియా లేకుండా అట్లీస్ట్ మీరు ఇచ్చేటువంటి కొంచెం భరోసా ఏదైతుందో వాళ్ళు అక్కడ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది హర్షవర్ధన్ గారు. సార్, మీరు చాలా ఎంతో మందికి హార్ట్ ట్రీట్మెంట్ చేశారు, ఎన్నో సక్సెస్ఫుల్
ఆపరేషన్స్ చేయడం జరిగింది. మీరు ఎక్కడ సార్, మాకు చెప్పగలరా మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి, ఎక్కడ చదువుకున్నారు? నేను పుట్టింది హైదరాబాద్ లోనేనండి. ఓకే. నా స్కూలింగ్ అన్ని ఇక్కడే జరిపాయండి. ఓకే. నా ఎంబీబీఎస్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో చేశానండి 2002లో. 2002లోనా? ఓకే. అవునండి. దెన్ 2010లో I've joined in MD General Medicine in Gandhi Medical College. Okay. Hyderabad. Then I've done my DM in Cardiology from Sri Venkateshwara Institute of Medical Sciences. Then tarvata I have been practicing cardiologist in Yashoda Medicover. Now, right now I'm working as in charge cath lab and head of department follow me hospitals and cardiology. Yes sir, that's really wonderful. And nijanga Kakatiya Medical College anagane I'm also from Warangal sir. Nice. Yeah, naku Dr. Srinivas garu naku vache parichayam sir. Dr. R. Srinivas ani cardiologist untadu akkada. Ayyo Srinivas sir garu telusu. వాళ్ళ నాన్నగారు కూడా, అంటే మా ఫ్యామిలీ, యా వాళ్ళ నాన్నగారు కూడా పాపం రీసెంట్గా స్వర్గస్థులయ్యారు. వాళ్ళ నాన్నగారు కూడా మంచి పరిచయం అన్నమాట, మా ఫ్యామిలీ డాక్టర్ అతను. యా సార్, అంటే మీరు అనుకున్నారా సార్ చిన్నప్పుడు ఈ వృత్తిలో నేను కొనసాగాలని, మీ కోరిక పరంగానే వచ్చారా లేకుంటే ఏ విధంగా సార్? కోరిక అయితే ఉండిందండి, బట్ ఆఫ్టర్ 10th తెలియదు ఎందుకు అందరు ఫ్రెండ్స్ తో పాటు అలా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యామని వెళ్ళి ఫార్మ్స్ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేశాను ఎల్ఎఫ్జేసీలో. ఓకే. దెన్ ఏమైందో తెలియదు, సడన్ గా ఓవర్ నైట్ డెసిషన్ మార్చేసుకుని కేమ్ యాజ్ అ సర్జ్ త్రూ మీ. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి డైరెక్ట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో బైపీసీ జాయిన్ అయిపోయాను. ఓవర్ నైట్ డెసిషన్. But I don't know, something again the chinna put korika drive ala vachesi. Exactly sir. Change decision. Exactly sir. Ee roju meeru oka prakhyati ganchinatvanti cardiologist, ento mandi konni vela mandiki mee sevalu andincharu, and that too ee pandemic situation lo meer chesinatvanti sevalu alage ento mandiki ante ee corona mahammarini edurukovadamlo meeru mundunnaru, konni vela mandi pranalu kaapadaru sir. నిజంగా మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్ సార్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో మాట్లాడడం. సార్ యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇంతమంది చనిపోతూ ఉన్నారు కదా సార్, మీకు అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఇంతమంది అంటే సడన్గా ఇంతమంది సడన్గా చనిపోవడము మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు దీన్ని? అంటే చాలా బాధాకరంగా అండి. ఈవెన్ మా పెద్ద నాన్న చనిపోయారు, ఐ కుడెంట్ సేవ్ హిమ్. సో దిస్ పాండమిక్ ఎవ్రీబడి హ్యాస్ లాస్ట్ అండ్ బట్ స్టిల్ ఓవరాల్ ఐ ఫీల్ వీ హ్యావ్ వన్ అవర్ ది కరోనా వైరస్ పాండమిక్ అండి. ద ప్రపోర్షనేట్ మన పాపులేషన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, రికవర్ అయిన వాళ్ళు చూసుకుంటే దేర్ హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ డెత్స్, కానీ ది నంబర్ ఆఫ్ పీపుల్ హు హ్యావ్ సర్వైవ్డ్ అండ్ ఇంకా విపత్తికరమైన రిసోర్సెస్ తో కూడా వీ హ్యావ్ మేనేజ్ టు పుల్ త్రూ, దిస్ ఇస్ సంథింగ్ వెరీ రిమార్కబుల్ అండి, వెరీ రిమార్కబుల్. ది ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ అవర్ కంట్రీ నీడ్స్ టు బి అక్నాలెడ్జ్డ్ హియర్. ఐ పర్సనలీ బిలీవ్ పీపుల్ హ్యావ్ లాస్ట్, వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ సర్వం ధరపోసారు. దే హ్యావ్ సోల్డ్ దేర్ ల్యాండ్స్, కార్స్, ఎవ్రీథింగ్ టు సేవ్ దేర్ లవ్డ్ వన్స్. It's been very emotional for everybody, but I still feel our country has done a great job in fighting this pandemic, no matter what the media says. But at the ground level, of people have struggled, survived, and they have won. They have lost people, their family members, but still overall in the major pandemic with our resources we have done a great job. That's really wonderful sir. Inka chaala mandi కొందరు వ్యాక్సిన్స్ వేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, సో వాళ్ళకి మీరేమన్నా చెప్పగలరా సార్? అంటే ఇది చాలా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో, మిగతా కంట్రీలో కూడా టెలికాస్ట్ అవుతుంది ఇదంతా కూడా. ఒకవేళ చాలామంది వ్యాక్సిన్ వేసుకుందాంలే అని చెప్పేసి చాలామంది నిర్లక్ష్య ధోరణిలో మనకు కనబడుతూ ఉన్నారు, సో అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి హర్షవర్ధన్ గారు? చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి, ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ లో నేను చూసింది అయితే మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, సీరియస్ గా ఎఫెక్ట్ అయ్యి హాస్పిటలైజ్ అయిన వాళ్ళు అందరూ, ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్ అందరు అన్వాక్సినేటెడ్. దే హ్యాడ్ ద ఛాన్స్ టు గెట్ వ్యాక్సినేటెడ్ ఇన్ జనవరి అండ్ ఫిబ్రవరి, బట్ నోబడి గాట్ వ్యాక్సినేటెడ్. అండ్ ఈ వేవ్
లో చాలా మంది మరణించిన వాళ్ళు కూడా దేవర్ నాట్ వ్యాక్సినేటెడ్ వ్యాక్సినేటెడ్ అయిన వాళ్ళు డెత్స్ అనేది చాలా 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 నెగ్లిజిబుల్ అండి. నేను అదే పీపుల్ కి చెప్పదలుచుకున్నాను, ఆల్ పీపుల్ షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్ నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇస్ ద ఏజ్ వాట్ ఎవర్ ఇస్ ది జెండర్ ఎవ్రీబడి షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్ దట్ ఈస్ ది ఓన్లీ వే వీ కెన్ డిక్రీజ్ వైరస్ ట్రాన్స్మిషన్ వైరస్ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ ఓన్లీ వే వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ లవ్డ్ వన్స్ అండి. దట్స్ రియలీ ఫెంటాస్టిక్ సార్, చాలా క్లియర్ కట్గా చెప్పారు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం మిగతా దేశాల్లో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వింటున్నారు సార్, వాళ్ళు డైలీ కొంచెం స్ట్రెస్కి దానికి దీనికి లోన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు గుండెను పదిలంగా 10 కాలాల పాటు ఉంచుకోవాలంటే మాకేమన్నా ఒక 2 టిప్స్ చెప్తారా సార్? గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే అండి, ఈట్ హెల్తీ, స్టే హెల్తీ, ఆల్వేస్ డైలీ 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ, అది మ్యాండేటరీ అండి. ఏదైనా సరే ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ అండ్ ఆల్వేస్ బీ హ్యాపీ. ఎస్, అందరికీ ఏవో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ, మెంటల్ స్ట్రెస్, అన్నీ ఉంటాయండి. బట్ ఓన్లీ వే ఈజ్ టు ఈట్ హెల్తీ అండ్ స్టే హెల్తీ, బీ ఫిట్, బీ ఫిట్, బీ ఫిట్. నేను నా పేషెంట్స్ కి ఎప్పుడు చెప్పేది అదే, ఈ మోకాలు నొప్పి ఉన్నాక సరే ట్రై టు వాక్ ఎ లిటిల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వీ హ్యావ్ టు విన్ అవర్, మన బాడీ ఫిజికల్ గా మెంటల్ గా హెల్తీ ఉంటేనే కార్డియాక్ పరంగా దే విల్ టాలరేట్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ దేర్ వే. ఓకే, మీరు అన్నారు ఒక మాట అన్నారు, ఆనందంగా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి. ఒకవేళ ఆనందంగా సంతోషంగా ఉంటే ఎలాంటి మార్పులు ఉంటాయి సార్ శరీరంలో? ఆనందంగా సంతోషంగా ఉంటే దట్ ఫీలింగ్ మనకి ఓవరాల్ గా మనకి బాడీలో జరిగే ఇన్ఫ్లమేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. హెచ్ఎస్సిఆర్పి లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా డౌన్ గా ఉంటుందండి. ఎంత బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది స్ట్రెస్ వల్ల ఎక్కువ ఉంటుంది, ఎంత ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటే అంత బ్లడ్ వెసల్స్ లో అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అనేది ఎక్కువై వీళ్ళు తరచుగా హార్ట్ అటాక్ కి, బ్రెయిన్ స్ట్రోక్స్ కి లోన్ అవుతా ఉంటారండి. The people who are most happy, they are least affected with heart attacks or brain strokes. And even though they are affected, they are the ones who are going to come through and they are going to survive it. The chances of them surviving is more in patients who are very happy. And వాళ్ళకి severity of damage ఎక్కువన్నా కూడా they are going to lead a very healthy life because of the positive outlook they have in their lives. చాలా చాలా అంటే చాలా వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పారు డాక్టర్ గారు. అంటే మనం ఇన్ని రోజులు మనం ఎక్సర్సైజ్ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాము, అలాగే ఇంకేదో హెల్దీ ఫుడ్ తింటేనే ఆరోగ్యంగా ఉంటాము అనే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది వేరు ఇప్పటి వరకు. కానీ మీరు ఆనందంగా ఉండడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పడం అనేది ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. బట్ దట్ సో నైస్ ఆఫ్ యూ డాక్టర్ గారు. సో సార్, మీరు ఇంకా ఇటువంటి ఎన్నో ఆపరేషన్స్ చేయాలి, ఎంతోమందికి మళ్ళీ జీవితాన్ని ఇవ్వాలి. ఓకే సార్, అలాగే మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి ఎవరైనా అమెరికా నుండి ఏమైనా అర్జెంట్ ఉన్నప్పుడు కూడా డెఫినెట్గా నేను మిమ్మల్ని రిఫర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది కాకుండా సార్, ఎందుకంటే ఇది మనం అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్వ్యూ అది, బట్ నెక్స్ట్ టైము వన్ ఫైన్ డే మీరు మాకు పర్మిషన్ ఇస్తే ఒకరోజు కాలర్ ఇంట్రాక్షన్ కూడా తీసుకుంటాను సార్. చాలామంది యుఎస్ వాళ్ళు, యూకే వాళ్ళు, దుబాయ్ వాళ్ళు కాల్స్ చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న ఒక ఇంట్రాక్షన్ సెషన్ లాగా మనం ప్లాన్ చేద్దాం డాక్టర్ గారు. అలాగే మీ కాంటాక్ట్ నాకు ఇచ్చింది డాక్టర్ రాజశేఖర్, నా చిన్నప్పటి ఫ్రెండ్ అతను, 10th క్లాస్ ఫ్రెండ్. ఎప్పుడు మీ గురించి చెబుతూ ఉంటాడు సార్, బట్ ఆయన చాలా కూడా అంటే నా చాలా వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట అతను. మార్నింగ్ విష్ చేశాను, అలాగే సార్ అదే అంటున్నాడు మహేష్ ఒకసారి సార్ తోటి. యా నాకు చాలా ఇష్టము, నాకు దైవ సమానము, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడించండి, నాకు కూడా వినాలని ఉంది ఒకసారి అని చెప్పేసి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. అలాగే మీ అమూల్యమైనటువంటి సమయం ఇచ్చారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి. కొన్ని వేల మంది శ్రోతలందరి తరపు నుండి మరొక్కసారి, మనుషులందరూ పుడతారు కానీ కొందరే అందరి కోసం పుడతారు. హ్యాపీ డాక్టర్స్ డే టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ హర్షవర్ధన్. థ్యాంక్ యూ. ఇటువంటి కార్డియాలజిస్టు, పెద్ద పెద్ద యశోద హాస్పిటల్ కార్డియాలజిస్ట్ వాళ్ళతో మాట్లాడుతుంటే తెలియకుండానే భయం వచ్చేస్తుంది కదా. బట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చాలామంది డాక్టర్లు. ఓకే, ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. బోల్డ్ అన్ని జోక్స్, 50 జోక్స్ తీసుకొచ్చాను తెలుసా ఈరోజు. ఒక్క జోకు కాదు, 2 జోకులు కాదు, 50 జోకులు మాట్లాడిద్దాం. హలో నమస్తే అండి. హలో
హలో అండి, నమస్తే. హలో హలో, నమస్తే అండి. హాయ్ మామా. హాయ్. హలో మామా. శ్యామల గారు గుర్తుపట్టలేదా? శ్యామల గారు ఎలా ఉన్నారు మామా? ఫెంటాస్టిక్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? వాట్ ఈ సడన్ సర్ప్రైజ్, డాక్టర్స్ డే రోజు కాల్ చేశారు. మీరు మాట్లాడుతున్నది వింటున్నాము. ఓకే, శ్రీధర్ కాల్ చేద్దాం కాల్ చేద్దాం అంటే సరే, చాలా రోజులైంది మామతో మాట్లాడి. మొన్న మీ బర్త్డే రోజు కూడా కాల్ చేద్దాం అని ట్రై చేసాము, మా ఫోన్ లిఫ్ట్ చేయలేదు మీరు. అయ్యో, ఆ రోజు అంటే ఇప్పుడు 6:30 to 8:30 వరకు చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఏంటంటే ఓన్లీ 7:30 to 8:30 ఆ టైంలో ఇంకా మన మిత్రులందరూ వాళ్ళు వీళ్ళు కాల్ చేస్తున్నారు, అందుకోసమే మేబీ కలవనట్టున్నది కాల్. బట్ చాలా రోజుల తర్వాత కాల్ చేయడం జరిగింది. ఎలా ఉన్నాడు శ్రీధర్ మామ? సూపర్ ఉన్నారు మామా, ఇగో పక్కనే ఉన్నారు. ఇవ్వండి ఒకసారి. హలో శ్రీధర్ మామకు వందనాలు, గుడ్ మార్నింగ్. నేను చాలా బాగున్నాను మామా, మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మామా. అలాగే ఈరోజు డాక్టర్స్ డే మామా, అలాగే రైతుల దినోత్సవం కూడా. ఇద్దరికి వెరీ హ్యాపీ డాక్టర్స్ డే. ఇంకా నేనే సింపుల్ గా అన్నదాత ప్రాణదాత అందరికి సుఖీభావము. అరే ఏం చెప్పారండి మీరు, నిజంగా అన్నదాత ప్రాణదాత ఇద్దరికి సుఖీభావ. ఎంత చక్కని షార్ట్ హ్యాండ్, ప్రొఫెషనల్ గా చెప్పలేకపోయా బాబా. బట్ పర్వాలేదు మామా, నువ్వు చాలా పర్ఫెక్ట్ గా నువ్వు చెప్పాలనుకున్నది మేడం చెప్పేశారు, అందులో పెద్ద ఏం లేదు. యా, ఒకవేళ ఏదైనా పంట పండించాలంటే ఏం పంట పండిస్తారు మామా? సీదర్ మామా, నేనా మామా? ఇది మొక్కజొన్నలు మామా, మా తాత అదే పండిస్తారు, సో అదొక్కటే వచ్చింది. అరే నీది నాది సేమ్ పించు మావా. నేను చిన్నప్పుడు ఊరికెళ్తే ఒక రూమ్ మొత్తం అదే ఉంటది మామా. అసలు ఎన్ని కావాలంటే అన్ని, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉంటుండే, అదే పండిస్తారు ఊర్లో. అవునవును, అదే మైండ్ లోకి వచ్చింది నువ్వు అడిగిన వెంటనే. యా, దానికి ఒక అంటే కొన్ని కొన్ని జుట్లు ఉంటాయి మామా, జుట్లు చూసి గుర్తుపట్టాలి మనం. ఏంటమ్మా మళ్ళా చెప్పు. ఇప్పుడు మొక్కజొన్న చేను ఉంటుంది కదా, ఆ మొక్కజొన్న చేనులో కాయ పెద్దగా అయిందా లేదా, అసలు ఎట్లా ఉంది అనేది జుట్టుతోటి కూడా చెప్పొచ్చు అట మామా. ఏమో మామా, నేను చిన్న ఉన్నప్పుడు అంటే పొలాలకి వెళ్తుండే గానీ అది ఎట్లా పండిస్తుండో నాకు తెలీదు. ఓన్లీ ఎప్పుడు వెళ్తుండే అంటే ఇంకా అది అదేంటి ఇంకా తీసేసేటప్పుడు కొంచెం హెల్ప్ చేయడానికి వెళ్తుండే, అదే ఇంకా మనం వెకేషన్ వెళ్ళినప్పుడు, అంతే తప్ప ఐడియా లేదు ఇంకా. మీరు దొంగలు మామ, మీరు చిన్నప్పుడే మొక్కజొన్న చేనికి వెళ్ళిపోయారు. ఊరికే అన్నాను లే మామ నేను. దట్స్ రియల్లీ వండర్ఫుల్. ఇంకా ఒకసారి అదేంటి అదేంటి ఇదే రేడియో వింటా ఉంటే సరే కాల్ చేద్దాం, చాలా రోజులు అయింది, 1 year or 2 years అయింది కదా. అవునవును. అమ్మా నాన్న ఎలా ఉన్నారు, అండ్ అలాగే మేడం వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉన్నారట? శ్యామల గారు, మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు? మీరు డోసులు తీసుకున్నారా? ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అయిపోయిందా? ఓకే, దట్స్ రియలీ వండర్ఫుల్. ఒక మంచి పాట నేను ప్లే చేస్తున్నాను, ఆ పాట వినుకుంటూ వెళ్ళిపోండి. మొక్కజొన్న చేన్లో అనే పాట వస్తుంది, శ్రీధర్ మామ డెడికేట్ చేస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాబాయ్ అండ్ టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ వెల్కమ్. యా, దాట్స్ రియలీ వండర్ఫుల్ కాల్ ఫ్రమ్ శ్యామల గారు అండ్ శ్రీధర్ మామ. చాలా రోజుల తర్వాత ఇద్దరు మాట్లాడడం జరిగింది. ఓకే, అలాగే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒక ఆయన అడుగుతున్నాడు అన్నమాట, డాక్టర్ గారు ఈ హాస్పిటల్ పక్కనే శ్మశానం ఉన్నట్టుంది, ఏంటండి? ఫస్ట్ శ్మశానం ఉందా డాక్టర్ గారు, హాస్పిటల్ ఉందా, లేకుంటే ఏంటండి? అంటే ఏం లేదయ్యా, ఫస్ట్ హాస్పిటల్ కట్టిన తర్వాతనే పక్కన శ్మశానం వచ్చింది అని.
అలాగే ఒక ఆయన మెల్లగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు, నాకేంటోనండి ఈ మధ్య ఏది తెలియడం లేదు సార్, అదేంటో నాకు స్పర్శ పోతుందా లేదా అనేది అర్థం కావట్లేదు, స్పర్శ ఉందా లేదా అనేది ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇగో ఇక్కడ మనం ఎంత గిచ్చినా కూడా నాకు స్పర్శ తెలియట్లేదు, ఎంత గిచ్చినా కూడా స్పర్శ తెలియట్లేదు. ఎందుకు సార్ అనగానే, నీకు స్పర్శ తెలియదయ్యా, ఎందుకంటే నువ్వు గిచ్చేది నా తోడా అన్నాడు. సో దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మై డియర్ మామాజ్ అండ్ మామేజ్, ఏంటండి ఇంత తొందరగా టైం అయిపోయింది? ఓకే, సో ఇక మిగతా విషయానికి వచ్చేస్తే, యా వ్యవసాయం గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే వెరీ వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే, తెలంగాణలో నిన్న కేవలం 700 కరోనా కేసెస్ మాత్రమే వచ్చేసాయి, జస్ట్ 700. అంటే చూడండి ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయాయి కరోనా కేసెస్ అన్నీ కూడా. దట్స్ రియల్లీ వండర్ఫుల్. అలాగే విశ్వం గుట్టు విప్పే అతిపెద్ద టెలిస్కోప్, నాకు టెలిస్కోప్ అంటే చాలా ఇష్టం, ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ విశ్వం గుట్టు విప్పే స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటర్ అని చెప్పి పేరుతో దీన్ని 2 ఖండాల్లో నిర్మిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో 200 డిష్ రిసీవర్లు, పశ్చిమ ఆస్ట్రియాలో 130,000 యాంటీనాలను ఏర్పాటు చేస్తున్నారన్నమాట. 40 దేశాల నుంచి 1,000 పరిశోధకులు భాగమైపోయారు. 15,000 కోట్ల ఖర్చుతో తయారవుతున్నటువంటి ఇది 2029 నాటిలోకి అందుబాటులోకి రానుంది. మీరు అమెరికాకు వెళ్ళేసి చాలా పెద్ద ప్లేస్లోంచి వెళ్ళి ఈ టెలిస్కోప్ తోటి మీరు ఇండియాని చూశారనుకో, అమీర్పేట్ కనబడుద్ది మీకు. మీరు ఇంకా కొంచెం పైకి వెళ్ళి టెలిస్కోప్ తోటి ఉన్నారనుకోండి, మీ ఏరియా చెప్పండి చాలు, మీరు ఏం చేస్తున్నారో నేను చెప్తా. సో ఇది చాలా పెద్ద అంటే పెద్ద, అతిపెద్ద టెలిస్కోప్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, విశ్వం గుట్టు విప్పే అతిపెద్ద టెలిస్కోప్ కాకుంటే 15,000 కోట్ల ఖర్చట. అంత ఖర్చు పెట్టి ఏం చేస్తామండి. హలో నలిని గారు. హలో మామా, నమస్తే మామా. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి మామా గారు. ఓకే, మీరు ఈ యాప్ పెట్టినప్పుడు దాంట్లో నేను కెమెరా పెట్టాను అంటే నాకు రోజు గుర్తొస్తుంది మామా, యాప్ ఆన్ చేసినప్పుడు వల్ల రేడియో అదే గుర్తొస్తుంది నాకు. నిజంగా ఇందులో కెమెరా ఉంటాయేమోదని. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోగానే కెమెరా ఉంటుంది దానికి, మేము అన్ని చూస్తున్నామరా. అయ్యో ఎక్కడ దొరికారండి అసలు. డాక్టర్స్ డే అనుకోకుండా మీరు మంచి ఇంటర్వ్యూ చేశారు మామా, మంచి మంచి విషయాలు చెప్పించారు, చాలా బాగుంది. ఆయన బాగా చెప్పారు, అంతా మానసికంగా హ్యాపీగా ఉంటేనే మనకి అండి హెల్త్ బాగుంటుంది అని కూడా, అది మంచి బాగుంది ఆ పాయింట్ అయితే. అవునండి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, మానసికంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉంటేనే అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. ఒక ఆమె డాక్టర్ దగ్గర పోయిందట. ఓకే, డాక్టర్ గారు నా ముక్కు సర్జరీ చేయించుకోవాలి, నా కళ్ళు సర్జరీ చేయించుకోవాలి, నా చెంపలు సర్జరీ చేయించుకోవాలి, నా చిన్న సర్జరీ చేయించుకోవాలి అంటే, ఆయన అన్నాడట, చూడమ్మా అది ప్లాస్టిక్ సర్జరీ చేయాలమ్మా, చాలా అంటే చాలా ఖర్చు అవుద్ది అని చెప్పేసి అన్నాడట. అవునా డాక్టర్, నేను బయట నుండి ప్లాస్టిక్ తెచ్చుకుంటే ఏమన్నా తక్కువ అవుద్దా ఖర్చు అని. బయట నుండి ప్లాస్టిక్ తెచ్చుకుంటుందట. అలాగే యా చెప్పండి. డాక్టర్స్ డే శుభాకాంక్షలు అండి అమ్మగారు, డాక్టర్స్ అందరికి. ఓకే, జన్మనిచ్చేది తల్లి అయితే పునర్జన్మనిచ్చేది డాక్టర్లు. వండర్ఫుల్ అండి. అయితే రేపొద్దున మా అమ్మగారు, రేపొద్దున మేము వ్యాక్సిన్ వేయించుకుంటున్నాం అమ్మగారు, మాకు కరోనా వచ్చింది కదా 2 మంత్స్ అయిపోయింది, సో రేపు డేట్ ఇచ్చారు అందరం వెళ్ళి వేయించుకుంటున్నాం మామా. ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా ఆయన డాక్టర్ గారు ఎందుకు అంత ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ ఇచ్చి తీసుకోవాలి అని చెప్పేసి ఎంత బాగా చెప్పాడు. అవునండి, అవును అమ్మో చాలా భయం వేస్తుంది, ఉండే కొలది ఇంకా తీవ్రంగా ఉంటుంది అని చెప్పారు, అదే భయం వేస్తుంది. ఎందుకండి, చెప్పినప్పుడు మంచిగా వినాలి, చక్కగా వాళ్ళు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. డాక్టర్ గారు అంత క్లియర్ గా చెప్పాడు మనకు. మనం కొన్ని కొన్ని పెడచెవిన పెడుతూ ఉంటామండి, డాక్టర్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఇమీడియట్ గా అది చేసేయాలి, చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అవునండి, ధైర్యం కూడా కోల్పోకూడదు మామ, ఎప్పుడు ధైర్యంగా ఉండాలి మనం.
అవునండి. యా, ఒకవేళ ఏదైనా పంట పండించాలంటే ఏ పంట పండిస్తారు? మా తాత ముత్తాతల నుంచి మేము ఎప్పుడూ వరే పండిస్తాం మామ. వరి 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 బోర్ అయిపోయింది. ఇప్పుడు మా మామ శ్రీధర్ మామ అన్నాడు మొక్కజొన్న పండిస్తా మామ అని చెప్పేసి అన్నాడు. ఓకే, మీరు మొక్కజొన్నలు పండిస్తున్నారు కదా, మేము వరి పండించుకుంటాం. వరి కూడా అవసరమే కదా, లేని వాళ్ళు అందరు వరే తింటున్నారు కదండి, వాళ్ళ కోసం పండిస్తాం. ఓకే, అంటే కూరగాయలు అవి ఏం పండియరా? అవి సైడ్ చిన్న చిన్న మడులు కట్టి అవి కూడా పండిస్తాం అండి, అన్నీ పండిస్తాం. అన్నీ పండిస్తారనమాట. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నల్లి గారు, హ్యావ్ ఎ గుడ్ డే, బై బాయ్. హలో మామ, నమస్తే. నమస్తే మామ, ఎలా ఉన్నారు? మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు మామ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా, అలాగే మన రైతన్నలకు కూడా శుభాకాంక్షలు. యా, సో ఎలా ఉంది, మరి ఏం చెప్పాలనుకుంటున్నా? చాలా మంది ఇప్పుడిప్పుడే వ్యాక్సినేషన్ ఇప్పించుకుంటూ ఉన్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు డాక్టర్గా? వ్యాక్సినేషన్ ఎక్చువల్గా తీసుకోవాలి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసుకోవాలి వ్యాక్సిన్. అలాగే మన బూస్టర్ డోస్ ఇప్పుడు నార్మల్గా కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్గా డిఫరెంట్ పీరియడ్స్ ఇచ్చారు. ఇప్పుడు సాధారణంగా కోవిషీల్డ్ తీసుకునే వాళ్ళు అయితే మోర్ దెన్ 120 to 150 days లో తీసుకుంటే యాంటీబాడీస్ బాగా ఫార్మేషన్ ఉంటుంది. ఓకే, బట్ మొన్నటి వరకు 84 days పెట్టారు. అలాగే కోవాక్సిన్ కూడా 45 days to 60 కొంచెం లాంగ్ లో తీసుకుంటే మామా మొత్తం బాడీలో మనకి యాంటీబాడీస్ ఉంటాయి, ఇంకా తీసుకుంటే బూస్టర్ డోస్ మనకి బాగుంది. ఓకే, నెక్స్ట్ మనకి థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు కాబట్టి థర్డ్ వేవ్స్ కూడా మనం ముందు జాగ్రత్తగా అన్ని తీసుకుంటాం. థర్డ్ వేరియంట్ తక్కువనే అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ కూడా అడిగాం కదా, తక్కువే ఉంటుంది, మనం అలాగే ఆలోచించుకోవాలి, బట్ మన జాగ్రత్త మనం తీసుకోవాలి మామ. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా నేను చాలా ఎగరేయకుండా జాగ్రత్తగా ఉండాలి మనకి. సోషల్ డిస్టెన్స్ అనేసరిగా మనం ఎక్కడైతే అక్కడ తిరగడం అని అలా చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మనకి మైండ్ అంటే థాట్స్ బికమ్ థింగ్స్ అన్నారు కాబట్టి ఆలోచనలు అనేవి స్వార్థపూరితంగా లేకుండా మనకి శ్రేయోభాషిగా ఆలోచనలు కూడా ఉండాలి. అంటే మన శరీరంలో డోస్ అంటే డోపమైన్, ఆక్సిటాక్సిన్, ఎఫిడ్రిన్ అండ్ సెరోటోనిన్ అనేది హ్యాపీ హార్మోన్స్ సమతుల్యంగా ఉంటుంది, మనిషి ఇమ్యూనిటీ గా ఉంటారు. దట్స్ రియలీ వండర్ఫుల్ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం ప్రకాష్ మామ, సూపర్, ఎంత బాగా చెప్పేశారు. సో యాక్చువల్గా ఒక 4-5 ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నాను. ఎంతమంది డాక్టర్స్ పరిచయం మనకు? హలో సార్, గుడ్ ఈవినింగ్. సార్ మీటింగ్ లో ఉన్నారా? నేను మహేష్ మాట్లాడుతున్నా. నేను మళ్ళీ మాట్లాడినా, రేడియో తరపున కాల్ చేశాను. హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ. ఆయన మీటింగ్ లో ఉన్నాడు చూసారా? ఆయన చాలా ఫేమస్ కార్డియాలజిస్ట్. అదేంటో అర్థం కావట్లేదు, అందరు కార్డియాలజిస్ట్లే పరిచయం నాకు. ఎందుకంటే ఇంతమంది నా గుండెలో ఉన్నారా, లేకుంటే నా గుండె అంటే ఎంతమందికి ఇష్టమా? ప్రతి ఒక్కరు కార్డియాలజిస్ట్. ఏ డాక్టర్ అయినా కూడా ఇంప్రెస్ గారు, కానీ కార్డియాలజిస్ట్లు అయితే బాగా ఇంప్రెస్ అయిపోతారు. అలాగే ఇంకెవరికి, యా ముందుగా నా డార్లింగ్ శంకర్ మామకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. శంకర్ మామ, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. యా, ఈ డాక్టర్ల గొడవలో పడి శంకర్ మామ పుట్టినరోజే మర్చిపోయాను నేను. అరే మామ పార్టీ ఇస్తా అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. మామ శంకర్ మామ చాలా బిజీ అయిపోయాడు పాపం, టైమింగ్స్ చేంజ్ అయిపోయి లాక్డౌన్లో. మళ్ళీ శంకర్ మామని తీసుకొని రావాలి. ఆర్జే శంకర్ మామ, శంకర్ మామ ఒక్కసారి వీలుంటే కాల్ చేయవా? ఏందో ఇది, తీరే టైంకే నెంబర్ దొరుకుతలేదు ఆయనది. ఎనివే, శంకర్ మామతో మళ్ళీ మనం రేపు మాట్లాడదాం, ఇంకా బోల్డ్ అంత టైం ఉంది. సో శంకర్ మామ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ, వన్స్ అగైన్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శంకర్. సో నిప్పు తగలగానే కరిగిపోయే డాక్టర్ వచ్చేసి ప్లాస్టిక్ సర్జన్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్.
అలాగే an apple a day that keeps doctor away is the answer. అలాగే ప్రతి బస్సులో ఉండే డాక్టర్ వచ్చేసి కన్ను డాక్టర్. ఓకే, అలాగే ఇంకా డాక్టర్ల గురించి బోల్డ్ అంత ఉందండి. ఒక 2 గంటలు డాక్టర్ల మీద జోకులు చెప్పమంటే జోకులు చెప్పేయచ్చు, కానీ మళ్ళీ నెక్స్ట్ ఆర్జే పద్మజ గారు రెడీగా ఉన్నారు కదా. సో ఆ కార్యక్రమం కూడా వినండి. రేపటి తెల్లారుందో ఈ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్డ్.